టిఆర్ఎస్ లో రాజ్యసభ సీట్లు హడావిడి మొదలైంది తెలంగాణ నుంచి భర్తీ కానున్న మూడు స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ దక్కుతుందా లేకపోతే ఉద్యమకారులకు పెద్దపీట వేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది అసలు టిఆర్ఎస్ నుంచి రాజ్యసభ రేసులో ఉన్న నేతలు ఎవరు రాజ్యసభ సీట్లు కేటాయింపులపై గులాబీ బాస్ క్లారిటీతో ఉన్నారా లేకపోతే చివరి నిమిషంలో సిచ్యువేషన్ బట్టి నిర్ణయం తీసుకుంటారా అసలు అధికార పక్షం లెక్కలేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పదవీ కాలం జూన్ లో ముగుస్తుంది ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ ఈ ఇద్దరు నేతలకు వీడ్కోలు పలికింది అదలా ఉంటే బండా ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నికవటంతో రాజ్యసభ సభ్యత్వానికి ఇప్పటికే రాజీనామా చేశారు దీంతో తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఇప్పుడు భర్తీ చేయాల్సి ఉంది ఈ మూడు స్థానాలు టిఆర్ఎస్ కు చెందినవే శాసనసభ్యుల సంఖ్యాబలం ప్రకారం తిరిగి ఆ పార్టీకే ఆ స్థానాలు దక్కుతాయి ఈ మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో గులాబీ ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు పదవీకాలం ముగుస్తున్న నేతల్లో డిఎస్ను గులాబీ బాస్ ఎప్పటినుంచో దూరం పెట్టారు ఇక మరో నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు ఉద్యమకాలం నుంచి కెప్టెన్కు కేసీఆర్ పెద్దపీట వేస్తూ వచ్చారు దీంతో మరోసారి లక్ష్మీకాంతరావుకు రాజ్యసభ ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది ఇక ఇప్పటికే పలువురు నేతల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ప్రకాష్ రాజ్ కనిపించినప్పటి నుంచి ఆయన పేరు ప్రముఖంగా మారుమ్రోగుతోంది అదలా ఉంటే ప్రభుత్వ అనుకూల పత్రిక డైరెక్టర్ దామోదరరావు పేరు కూడా కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ గతంలోనే ఆయనను రాజ్యసభకు పంపుతారన్న చర్చ జరిగింది కానీ ఆ తర్వాత ఆయన్ను దూరం పెట్టారనే గుసగుసలు వినిపించాయి తాజాగా మళ్లీ ఆయన కేసీఆర్ వెంట పదే పదే కనిపిస్తుండడం తాజా ప్రచారానికి బలం చేకూరుస్తోంది ఇక ఉద్యమకాలంలో కేసీఆర్కు దగ్గరగా ఉండి నమస్తే తెలంగాణ పత్రిక స్థాపించిన సీఎల్ రాజాం పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన కేసీఆర్కు దూరమయ్యారు బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు అయితే ఇప్పటి వరకు దూరం పెట్టిన రాజాంకు కేసీఆర్ మళ్లీ దగ్గరైనట్లు తెలుస్తోంది జాతీయ రాజకీయాల దృష్ట్యా ఆయన పేరు కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది వీరే కాక చాలామంది రాజ్యసభ ఆశావాహుల్లో కనిపిస్తున్నారు గత కొంతకాలంగా ఏ పదవులు లేకుండా ఖాళీగా ఉన్న నేతలు టిఆర్ఎస్లో చాలామందే ఉన్నారు మోత్కుపల్లి నరసింహులు వేణుగోపాలచారి సీతారాం నాయక్ బోయినపల్లి వినోద్ కుమార్ వంటి నేతలు ఆశావాహుల జాబితాలో ఫోకస్ అవుతున్నారు ఇలాంటి వారంతా సందర్భం దొరికినప్పుడల్లా అధినేత దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అదలా ఉంటే కేసీఆర్ జాతీయ స్థాయిలో కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దాంతో జాతీయ స్థాయిలో మంచి సంబంధాలు ఉండి పార్టీ అవసరాలకు ఉపయోగపడే నేతలను ఎంపిక చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది మొత్తానికి సామాజిక సమీకరణాలు భవిష్యత్ రాజకీయ అవసరాలను అంచనా వేసుకుని రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరిగే అవకాశం ఉందన్న చర్చ గులాబీ పార్టీలో నడుస్తోంది